Welcome back to Big Banner. భారతీయ సంస్కృతిని దెబ్బతీయడమే ఐసిస్ లక్ష్యం. అగ్రరాజ్యాలు సైతం భారత్తో మైత్రికి ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ను కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఐసిస్ పావులు కదుపుతోంది. ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచే భారతీయ సంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించేయాలని చూస్తోంది. యూనివర్సిటీలను కేంద్రంగా చేసుకుని మత కల్లోలాల్ని ప్రేరేపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఐసిస్ అడ్డాగా దక్షిణాది రాష్ట్రాలు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఐసిస్ ప్రచారానికి, రిక్రూట్మెంట్లకు అడ్డాగా మారిపోతున్నాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. వేలాది ఐపీ అడ్రస్సులను ట్రాక్ చేయడం ద్వారా ఇక్కడి వారు సిరియా, ఇరాక్లలోని ఐసిస్ నేతలతో సంభాషిస్తున్న విషయాన్ని బయటపెట్టాయి. పెద్ద ఎత్తున అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఐసిస్ భారత్లో వందలాది మందిని ప్రచారకులుగా నియమించింది. వీరి పనల్లా ఐసిస్ పట్ల సానుభూతి కలిగించే ఫేస్బుక్ మెసేజ్లు పెట్టడం, ట్వీట్స్ చేయడం, పశ్చిమ దేశాలపై తీవ్రస్థాయిలో విషం కక్కడం. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరిపోయింది. తమ భావజాలం వైపు మొగ్గు చూపుతున్న వారిని మతపరమైన సంభాషణలు, ఇతరాత్ర మార్గాల ద్వారా ముగ్గులోకి దింపుతున్నారు. వారి మైండ్ సెట్ను మార్చేసి ఐసిస్ సానుభూతి పరులుగా మార్చేస్తున్నారు. ఆపై ఐసిస్లో చేరాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సంస్కృతిపై దాడి. మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నాలు. యూనివర్సిటీల్లోకి చొచ్చుకొస్తున్న ఐసిస్ భావజాలం. భారత్ మీద, ఇక్కడి సంస్కృతి మీద ఈ ఐసిస్ పెద్ద ఎత్తున విషం చిమ్మే ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్లో అత్యంత బలంగా ఉన్న హిందూ సంస్కృతిని టార్గెట్ చేసుకుని ఐసిస్ పావులు కదుపుతుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో అతి సున్నితమైన అంశాలు మతం, కులం. ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని భారత్లో విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది ఐసిస్ ప్లాన్. ఐసిస్ నియమించిన ప్రచారకుల పని కేవలం జీహాదీ అజెండాను ప్రచారం చేయడం మాత్రమే కాదు, దేశంలో మత కల్లోలాల్ని, కులపరమైన పోరాటాలకు బీజాలు నాటడం కూడా వీరి పనే. దేశంలో చెలరెగ్గే విద్వేషపూరిత పోరాటాలకు ఆద్యం పోస్తూ ఆ మంట చల్లారకుండా రగల్చడం కూడా వీరి బాధ్యతే. సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని విడగొట్టి రెచ్చగొడుతూ అల్లకల్లోలం సృష్టించాల్సిన పని కూడా వీరికే అప్పగించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా యూనివర్సిటీ విద్యార్థులను టార్గెట్గా చేసుకుని వ్యూహాలు రచిస్తున్నారు. విద్యార్థుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి సులభంగా లొంగదీసుకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
యూనివర్సిటీల్లో విద్యార్థుల్లో తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని సులభంగా చేసుకోవచ్చన్నది వీరి అంచనా. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా విభాగానికి చెందిన అధికారులు సైతం ధృవీకరిస్తున్నారు. యూనివర్సిటీలో విషబీజాల్ని నాటడం, ఆ విద్వేషాల్ని దేశమంతటికీ పాకేలా చేయడం, తద్వారా దేశమంతటా అలజడులు చెలరేగేలా చేయడమే వీరి లక్ష్యం. ఆ అలజడుల మాటున ఐసిస్ ఉగ్రవాద మూకలు కూడా విధ్వంసాలకు పాల్పడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఐసిస్ తరపున సుమారు 150 మంది వరకు ప్రచారం చేపట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేధా వికాసానికి కేంద్రాలుగా భాసిల్లాల్సిన యూనివర్సిటీ క్యాంపస్లలో చిచ్చురాజేసి వాటిని విధ్వంసకర కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేయడం ద్వారా భారత్ను 2 విధాలుగా దెబ్బకొట్టాలని ఐసిస్ ప్రయత్నిస్తోంది. భారత యువత పెడదోవ పడితే దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారవుతుంది. మరోవైపు భారతీయ సంస్కృతి మూలాలను దెబ్బతీయడం కూడా సులువైపోతుంది. ఇందుకోసమే ఐసిస్ తెలివిగా పావులు కదుపుతోంది. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.